హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ నిర్మించాలన్న కాంగ్రెస్ ఆలోచనల వెనుక భూదందా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వేల ఎకరాలని సేకరించి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ధరపై వేసిన కమిటీ ఏం తేల్చిందని ప్రశ్నించిన ఆయన భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డైవర్ట్ చేస్తారు, కొత్త విషయాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మేము అవినీతి ఆర్గ్యం మాట్లాడారు, రుణమాఫీ ఏం జరిగిందన్న? రుణమాఫీ లక్షన్నర లోపు రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది అని అంటే 30 లక్షల మంది అన్నారు. ఇప్పుడు ఎంతమందికి వచ్చింది అది? 18 లక్షల. అంటే ఆ ప్రభుత్వం చెప్పింది ఏంది, మీరు చెప్పింది ఏంది? రుణమాఫీ వల్ల ఎంతమందికి లాభం ఉండబోరింది? 30 లక్షల మందిన మిగతా వేరు, కాబట్టి ప్రభుత్వము కేవలం ప్రకటన గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రకటన చేసి టైంపాస్ చేసిందో ప్రజలు రక్షించడానికి, స్థానిక సంస్థల ఎన్నికలు గెలవడానికి ఈ ప్రకటనలు ఉపయోగపడతాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది. ప్రజలకు వాస్తవాలు తెలుసు, వాస్తవ విషయాలు తెలుసు, 6 గ్యారెంటీ విషయంలో మీరు మోసం చేసే విధానం తెలుసు.